మా పార్టీ ప్రభుత్వం కాబట్టి, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి, దానికి సంబంధించి మా ఎమ్మెల్యేలు ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాంట్లో తప్పే ఉంది. ఒకటి వెంకటరెడ్డి గారు సూటిగా ఒకటి చెప్పండి, ఈ మూడేళ్లలో మీ ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత పెరగలేదా? మూడేళ్ల తర్వాత ఒకసారి మీ పాలన ఏంటని చూసుకుంటే, మీరు ఇచ్చిన హామీలు, ఓకే నవరత్నాల విషయం ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకోలేదు, ఒక జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ, ఒక పోలీస్ వ్యవస్థకు సంబంధించి మీరు ఇచ్చిన హామీల విషయంలో కానీ, డిఎస్సికి సంబంధించి కానీ, ఉపాధ్యాయులకు సంబంధించి కానీ, మీరు ఇచ్చిన 100కి 100 నెరవేర్చారా? వ్యతిరేకత మూటగట్టుకోలేదా? సార్ మా ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, అనుకూలత ఎక్కువ ఉంది. మా ప్రభుత్వానికి అదనంగా ఓట్ బ్యాంక్ యాడ్ అయింది. మొన్న మీరు అన్న పవన్ కళ్యాణ్ వ్యతిరేకత లేదా? జాబ్ క్యాలెండర్ విషయంలో మీరు ప్రతి ఏడాది విడుదల చేస్తారన్న జాబ్ క్యాలెండర్ హామీ ఏమైంది? సార్ మీరు అన్న జాబ్ క్యాలెండర్ దగ్గరకే వద్దాం. మేము అధికారంలోకి రాగానే మొట్టమొదటి 4 నెలల్లో 135,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం కదా, అవేం ప్రైవేట్ ఉద్యోగాలు కాదు కదా. దాని తర్వాత ఏదైతే ఆర్టీసీలో ఉన్న వాళ్ళని, కార్పొరేషన్ లో ఉన్న వాళ్ళని ప్రభుత్వంలో తీసుకున్నాం కదా, ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడికక్కడ ఇప్పుడు ఈ 2 ఏళ్లలో మనకి ఏదైతే వైద్యానికి సంబంధించి ఎక్కువ రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకు కరోనా లాంటి సమస్య రావటం, ఆ కరోనా లాంటి 2 సంవత్సరాలుగా కరోనాతో ఉండటం, సో అక్కడ మెడికల్ కి సంబంధించి ఏదైతే వైద్య రంగానికి సంబంధించి రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఎక్కువ ఏర్పడటం వల్ల వైద్య రంగానికి సంబంధించిన దాంట్లో రిక్రూట్మెంట్ జరిగింది. దాదాపుగా 27,000 పోస్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు వాళ్ళకి సకాలంలోనే జీతాలు అందుతున్నాయి. అంతకుముందుకి ఇప్పటికి జీతాలు పెరిగినాయి. అంతకుముందు భరోసా లేదు, ఇప్పుడు భరోసా ఉంది వాళ్ళకి. ఈ రోజు వాళ్ళకి అంతకుముందు 4 నెలలు 5 నెలలు కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కాదు. మేము అధికారంలోకి వచ్చేటటువంటి సమయానికి 8 నెలలు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి జీతాలు పెండింగ్ ఉన్నాయి. బట్ ఈ రోజు ఎక్కడా లేదు కదా అది. ఎక్కడికక్కడ వాళ్ళకి 1వ తారీఖు కదా 2-3 తారీఖుల కన్నా జీతాలు అందుతున్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్టు ప్రభుత్వాన్ని కూడా అర్థం చేసుకుంటారు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. మీరు అన్నట్టు పక్కన ధనిక రాష్ట్రం అని చెప్పుకునేటటువంటి తెలంగాణ 8 ఏళ్ల తర్వాత 80,000 ఉద్యోగాలు ఇస్తానంది. ఇప్పటికే అతిగతి లేదు, ఇంకా అసెంబ్లీలో ప్రకటన చేశారు 80,000 ఉద్యోగాలు అని చెప్పి. సో మేము అధికారంలోకి రాగానే 135,000 ఇచ్చాం. మరి ఇది కదా మనం ట్రాన్స్పరెంట్ గా మా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం వెళ్తున్నట్టుగా 20% పైగా